దేశ ప్రధాని నరేంద్ర మోడీ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిల మిత్రత్వానికి ఇప్పుడు ప్రతిపక్షాలు నోటి మీద వేలేసుకుంటున్నాయి. నిన్నటిదాకా పోలవరం ప్రాజెక్టు బకాయిల వసూళ్లలో జగన్ తాత్సారం చేస్తున్నాడని, కేసుల విషయంలో భయపడి కేంద్రంపై ఒత్తిడి తేవడంలో విఫలమవుతున్నాడని, అసలు పోలవరం పూర్తి చేయాలన్న ఆలోచనే లేదని తెలుగుదేశం అధినేత చంద్రబాబుతో పాటు ఇతర నాయకులు కూడా విమర్శలు గుప్పించారు. ఆంధ్రాలో బీజేపీ వేళ్లూనుకోవాలని కుట్రలు పన్నుతోందని, అందులో భాగంగానే పోలవరం నిధుల విషయంలో తాత్సారం చేస్తోందని, అది తెలిసి కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి పట్టించుకోవడం లేదని కూడా ప్రతిపక్ష నేతలు నోరు పారేసుకున్నారు. వీటికి చెక్ పెట్టాలనుకున్న సీఎం ప్రధానికి ఓ లేఖ రాశారు. పోలవరం నిధుల విషయంలో జోక్యం చేసుకోవాలని 2013-14 అంచనాలతో పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడం అసాధ్యమని, తాజా ధరల ప్రకారం నిధులు విడుదల చేయడమేగాక బకాయిలు తక్షణమే విడుదల చేయాలని ప్రధానిని ఆ లేఖలో కోరారు. అంతటితో ఆగని జగన్ గత ప్రభుత్వ తప్పిదాలను అందులో పూసగుచ్చినట్లుగా వివరించి ప్రధాన ప్రతిపక్షానికి జలకిచ్చారు. అయితే ప్రధానికి జగన్ లేఖ రాసిన 48 గంటల్లోనే పోలవరం ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసిన నిధుల్లో 2,234.288 కోట్లను బేషరతుగా విడుదల చేయాలని తాజాగా కేంద్ర ఆర్థిక శాఖ నిర్ణయించింది. ఆ మేరకు నిధులను బహిరంగ మార్కెట్ ద్వారా సమీకరించి పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ ద్వారా ఏపీ ప్రభుత్వానికి ఇవ్వాలని నాబార్డుకు కేంద్ర ఆర్థిక శాఖ డిప్యూటీ సెక్రటరీ ఎల్కే త్రివేది ఆదేశాలు జారీ చేశారు. పీపీఏ నిర్ధారించిన ప్రాజెక్ట్ అంచనా వ్యయాన్ని కేంద్ర ఆర్థిక శాఖ వ్యయ విభాగానికి తెలియజేయాలని కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖకు సూచించడం కొసమెరుపు. దీనికి తోడు పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ సమావేశంలో రాష్ట్ర అధికారుల చొరవతో ప్రాజెక్టు పనులకు 2014 ఏప్రిల్ 1 ముందు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసిన 4,730.71 కోట్లకు ఆమోదం తెలిపింది. దీంతో మోడీ జగన్ల బంధాన్ని ఎలా అర్థం చేసుకోవాలో తెలియక తెలుగుదేశం నేతలు తలలు పట్టుకుని కూర్చున్నారు. జగన్ రాసిన ఒక్క లేఖకే ప్రధాని స్పందిస్తారా అని అనుకున్న ప్రతిపక్ష పెద్దలకు సమాధానంగా ప్రశాంతంగా నిధులు విడుదల చేసి తేరుకోలేని దెబ్బ కొట్టారు మోడీ. తనకి జగన్ కి మధ్య ఎలాంటి విభేదాలు లేవని ఈ చర్యతో చెప్పకనే చెప్పారు ప్రధాని నరేంద్ర మోడీ.